శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ ఆధాన్ వీక్షకులందరికీ శుభాశిస్సులు సోమవతి అమావాస్యకు ఉన్న శక్తి ఏంటో సోమవతి అమావాస్య రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు పొందవచ్చో జాతక దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎప్పుడైనా సరే అమావాస్య సోమవారంతో కలిసి వస్తే దాన్ని సోమవతి అమావాస్య అనే పేరుతో పిలుస్తారు ఈ సోమవతి అమావాస్య చాలా శక్తివంతమైనదని కాశీఖండంలో శివమహాపురాణం రుద్రాధ్యాయంలో చెప్పారు కాశీఖండం ఏం చెప్పిందంటే సోమవతి అమావాస్య రోజు రెండు కాకులు తెలియకుండా శివాలయానికి వెళ్ళి శివాలయంలో చుట్టూ తిరిగినాయి తర్వాతి జన్మలో ఆ రెండు కాకులు కూడా శివుడి ప్రమద గణాలలో స్థానాన్ని సంపాదించుకున్నాయని కాశీఖండంలో చెప్పారు అలాగే శివమహాపురాణం రుద్రాధ్యాయంలో ఏం చెప్పారంటే సోమవతి అమావాస్య రోజు అంటే అమావాస్య సోమవారం కలిసి వచ్చిన రోజు ఒక అర్చకుడు శివాలయంలో ఒక మారేడు దళాన్ని తెచ్చి శివలింగానికి సమర్పించాడు అనుకోకుండా ఆ మారేడు దళం మీద ఒక నల్లచీమ ఉంది మారేడు దళం శివలింగం మీద ఉంచగానే ఆ నల్ల చీమకు ఎటు వెళ్లాలో తెలియక అటు ఇటు శివలింగం చుట్టూ తిరిగింది అంటే తెలియకుండానే సోమవతి అమావాస్య రోజు ఒక నల్లచీమ శివలింగం చుట్టూ తిరిగింది తర్వాతి జన్మలో కాశీరాజుకు కుమార్తెగా జన్మించి బ్రహ్మాండమైనటువంటి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు పొందిందని శివమహాపురాణ రుద్రాధ్యాయంలో చెప్పారు అంటే రెండు కాకులు తెలియకుండా ప్రదక్షిణలు చేస్తే ప్రమద గణాల్లో స్థానాన్ని సంపాదించుకున్నాయి ఒక చీమ తెలియకుండా సోమవతి అమావాస్య రోజు శివలింగం చుట్టూ తిరిగి కాశీరాజు కుమార్తెగా జన్మించింది అంటే సోమవతి అమావాస్య రోజు శివుడికి ప్రదక్షిణ చేస్తే ఎంత అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో కాశీఖండంలో మహాపురాణంలో చెప్పారు కాబట్టి ఖచ్చితంగా సోమవతి అమావాస్య రోజు శివాలయానికి వెళ్ళండి శివాలయంలో కనీసం మూడు ప్రదక్షిణలు చేయండి జన్మ జన్మాంతర పాపాలన్నీ తొలగిపోతాయి అద్భుతమైన జన్మ వస్తుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే సోమవతి అమావాస్య రోజు ఎవరైనా సరే పరమేశ్వరుణ్ణి తుమ్మి పూజించి చిమ్మిలి నైవేద్యం పెడితే శివానుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి సోమవతి అమావాస్య రోజు ఆడవాళ్ళు చేసే ఒక శక్తివంతమైన వ్రతం ఉంది అదే అమా సోమవార వ్రతం ఈ అమా సోమవార వ్రతం మొట్టమొదటిసారి నందీశ్వరుడు చేశాడని పురాణాల్లో చెప్పారు అమా సోమవార వ్రతం అంటే ఏంటంటే ఆడవాళ్ళు ఎవరైనా సరే ఈ సోమవతి అమావాస్య రోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి ఒక్కొక్క ప్రదక్షిణ చేసేటప్పుడు రావి చెట్టు దగ్గర ఒక్కొక్క పండు ఉంచాలి ఎండు ద్రాక్ష పండు ఎండు ఖర్జూర పండు ఇలాంటి చిన్న చిన్న పండ్లు ఏవైనా సరే ఒక్కొక్క పండు రావి చెట్టు దగ్గర ఉంచాలి అలా నూట ఎనిమిది ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత ఆ నూట ఎనిమిది ఎండు ద్రాక్ష పండ్లు లేదా ఎండు ఖర్జూర పండ్లు ఎవరికైనా దానం ఇచ్చేయాలి దీన్నే అమా సోమవార వ్రతం అంటారు రావి చెట్టు దగ్గరకు వెళ్ళగానే చక్కగా అక్కడ నీళ్లు పోసి కొద్దిగా పసుపు కుంకుమలు చల్లి ఆ తర్వాత రావి చెట్టు దగ్గర దీపం పెట్టి రావి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి ఆడవాళ్ళు ఇలా చేస్తే కుటుంబం బాగుంటుంది కుటుంబంలో భర్త బాగుంటాడు పిల్లలు బాగుంటారు కుటుంబంలో అందరూ ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు అంతటి శక్తి ఈ అమా సోమవార వ్రతానికి ఉంది అలాగే ఆడవాళ్ళు ఎవరైనా సరే పెళ్ళిళ్ళై పిల్లలు పుట్టడం ఆలస్యం అవుతూ ఉంటే సోమవతి అమావాస్య రోజు రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసేటప్పుడు పెన్సిళ్ళు కానీ పెన్నులు కానీ ఇలాంటివి రావి చెట్టు దగ్గర ఉంచి ప్రదక్షిణలు చేయండి ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత ఆ పెన్సిళ్ళు పెన్నులు చిన్నపిల్లలకు పంచిపెట్టి ఆ తర్వాత పక్షులు కనిపిస్తే పక్షుల గింజల ఆహారంగా వేయండి ఇలా చేస్తే అద్భుతమైనటువంటి సత్సంతాన ప్రాప్తిని పొందవచ్చని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు కాబట్టి అరుదైన రోజు అత్యంత శక్తివంతమైన రోజు అయినటువంటి సోమవతి అమావాస్య రోజు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా శివాలయంలో ప్రదక్షిణలు చేయండి మీ జీవితం తరింపబడుతుంది ఆడవాళ్ళైతే రావి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయండి మీ పిల్లల జీవితం బాగుంటుంది కుటుంబంలో సభ్యులందరూ ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో విరాజిల్లుతారు స్వస్తి ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక